నమస్తే ఐ7 హెల్త్ ప్లస్ కార్యక్రమానికి స్వాగతం. కాలేయం మానవ జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీనికి తీవ్రమైన సమస్య ఏర్పడితే మాత్రం మార్పిడి చేయక తప్పదు. కాలేయ మార్పిడి చేయాలంటే గతంలో మహానగరాలకు వెళ్లాల్సి ఉండేది. ఇప్పుడు అవసరం లేదు. హైదరాబాద్ వంటి చోట్ల కూడా సురక్షితంగా కాలేయ మార్పిడి చేయగలుగుతున్నారు. కాలేయ మార్పిడికి సంబంధించిన వివరాలు అందించేందుకు ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ అండ్ లివర్ డిసీజెస్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి రాఘవేంద్రరావు గారు మనతో పాటు ఉన్నారు. మరి డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి కాలేయ మార్పిడి గురించి చర్చ జరుగుతుంది కదా, దీని ప్రాధాన్యం ఏంటో చెప్తారా? కాలేయము పూర్తిగా డ్యామేజ్ అయినప్పుడు, అంటే లివరు ఎప్పుడైతే తన పనులు తను పూర్తిగా చేయలేకపోతుందో అటువంటి స్టేజ్లోకి చేరినప్పుడు దాన్ని కాలేయము పూర్తిగా డ్యామేజ్ అయింది లేదా ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ అంటారు. ఇటువంటి ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ వచ్చిన పేషెంట్స్లో లివరు తను చేయాల్సిన పనులు, ముఖ్యంగా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన పనులు కానివ్వండి, శరీరం నుంచి వ్యర్థ పదార్థాలని బయటకు పంపించే విసర్జన ప్రక్రియను కానివ్వండి, ఇది చేయలేకపోతుంది. అటువంటి సందర్భంలో మనము చాలా కాలం వరకు కూడా వీళ్ళని మందుల ద్వారా లివర్ యొక్క పనిని కొంచెం ఇంప్రూవ్ చేయడానికి మనం ప్రయత్నం చేయవచ్చు. మందులు కూడా పనిచేయని స్టేజ్లో మనం లివర్ మార్పిడి ద్వారా మాత్రమే, అంటే డ్యామేజ్ అయినటువంటి లివర్ని తొలగించి కొత్త లివర్ని అమర్చడం ద్వారా, అంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా మనము ఈ పేషెంట్స్కి పూర్తిగా ఆరోగ్యం ఇవ్వడానికి వీలవుతుంది. అయితే ఈ లివర్ అనేది ఒక మనిషి నుంచి మరొక మనిషికి ఏదైతే మనం సంక్రమించడానికి మనము ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి ఏదైతే తీసుకుంటామో దానికి రెండు విధానాలు ఉంటాయి. ఒకటి, ఒక పేషెంట్ ఎవరైనా దురదృష్టం కొద్దీ రోడ్ యాక్సిడెంట్లో కానివ్వండి, బ్రెయిన్ హెమరేజ్ మూలంగా కానివ్వండి, వీటిల మూలంగా బ్రెయిన్ డెడ్ అయినప్పుడు, అంటే బ్రెయిన్ పూర్తిగా నిర్జీవమైనప్పుడు వాళ్ళ నుంచి ఈ లివర్ని పొంది అవసరమైన పేషెంట్స్కి ట్రాన్స్ప్లాంట్ చేయవచ్చు. దీన్నే డీడీఎల్టీ, అంటే డిసీజ్డ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. లేదంటే ఒక ముక్కని, లివర్లో ఉన్నటువంటి ఒక భాగాన్ని మనం తొలగించి ఆపరేషన్ ద్వారా తొలగించి, హెపటెక్టమీ అనే ఆపరేషన్ ద్వారా తొలగించి ఆ ముక్కని ఈ పేషెంట్కి అమర్చడం. అంటే ఒక దాత ఎవరైనా, అంటే దగ్గర కుటుంబీకుల్లో కానివ్వండి, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్లో ఒక దాత కనుక ముందరకు వచ్చి వాళ్లలోని లివర్లోని కొంత భాగాన్ని దానం చేయడానికి అంగీకరిస్తే కనుక వాళ్లలోని ఒక ముక్కని డోనర్ హెపటెక్టమీ అనే ఆపరేషన్ ద్వారా తొలగించి అవసరమైన పేషెంట్కి అమర్చడం జరుగుతుంది. దీన్ని లైవ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్ ఎల్డీఎల్టీ అంటారు. మన భారతదేశంలో ఎటువంటి కాలేయ మార్పిడి జరుగుతుంది, మన హైదరాబాద్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? అంటే ప్రపంచం మొత్తంలో కూడా సాధారణంగా ఏంటంటే, నేను ఇంత ముందుగా చెప్పినట్టు లివర్ పొందడానికి రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి డిసీజ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, అంటే బ్రెయిన్ డెడ్ పేషెంట్ నుంచి లివర్ని పొందడం. రెండోది లైవ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, అంటే ఒక వ్యక్తి యొక్క కొంత ముక్కని, లివర్లోని కొంత భాగాన్ని మనము లైవ్ డోనర్ హెపటెక్టమీ ద్వారా దాన్ని సంపాదించి దాన్ని పేషెంట్కి ఎవరికైతే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమో వాళ్ళకి అమర్చడం. ఈ రెండు విధానాలు కూడా ప్రస్తుతం మనకి భారతదేశంలో అవైలబుల్ ఉన్నాయి. ఒకప్పుడు మోస్ట్ ఆఫ్ ద వెస్టర్న్ కంట్రీస్లో ఈ కెడవర్ ట్రాన్స్ప్లాంటేషన్, అంటే డిసీజ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషను ఈస్టర్న్ కంట్రీస్లో జపాన్, కొరియా ఇటువంటి ప్రాంతాల్లో లైవ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈ రెండు విధానాలుగా సెపరేట్గా అవైలబుల్ ఉండేవి. ఇవాళ రేపు జరిగినటువంటి ఈ టెక్నాలజికల్ అడ్వాన్స్ కానీ, ఈ ఎక్స్పర్టీస్ పెరగడం కానీ, వీటిల ద్వారా ఈ రెండు విధానాలు కూడా ప్రపంచం మొత్తం కూడా స్ప్రెడ్ అవుతున్నాయి. అంటే డిసీజ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒకవైపు, అదేవిధంగా లైవ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఈ రెండు కూడా మనకు ప్రపంచం మొత్తం కూడా వ్యాప్తి చెందుతున్నాయి. ముఖ్యంగా భారతదేశంలో ఈ యొక్క ఎక్స్పర్టీస్ పెరుగుతున్న కొద్దీ లైవ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషను, కడవర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ రెండు కూడా బాగా ఊపందుకుంటున్నాయి. పర్టికులర్గా సౌత్ ఇండియాలో, అందులోనూ హైదరాబాద్లో ఈ రెండు విధానాలు కూడా, అంటే కడవర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషను, లైవ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ రెండు కూడా ఈ యొక్క ఎక్స్పర్టీస్ అనేది, ఎక్స్పీరియన్స్ అనేది, టెక్నాలజీ అనేది, సపోర్టివ్ సిస్టమ్స్ అనేవి, ఇవన్నీ కూడా బాగా అవైలబుల్గా ఉన్నాయి. మన దేశంలో ఎటువంటి కాలేయ మార్పిడి చేస్తున్నారు, మరి మన హైదరాబాద్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఇది నిజంగానే ఒకప్పుడు ఓన్లీ ఢిల్లీ అటువంటి ప్రాంతాల్లోనే మనకి భారతదేశంలో లైవ్ డోనర్ అనేది అవైలబుల్ ఉండేది, లైవ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. అదేవిధంగా కెడవర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చాలా తక్కువ సంస్థల్లో మాత్రమే, ఇది సుమారుగా 2-3 సంస్థల్లో మాత్రమే ఒక 10 క్రితం వరకు కూడా ఈ కెడవర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అవైలబుల్గా ఉండేది. ఇప్పుడు మనకి భారతదేశంలో చూసుకుంటే
హైదరాబాద్లోనే చాలా చోట్ల కంటే కూడా ఎక్కువగా ఈ ట్రాన్స్ప్లాంటేషన్ విధానాలు అనేవి జరుగుతున్నాయి. ముఖ్యంగా లైవ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానివ్వండి, కడవర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానివ్వండి, ఈ రెండు విధానాలు కూడా చాలా ఎక్కువ స్థాయిలో చాలా సక్సెస్ఫుల్గా హైదరాబాద్లో, అందులో ఇప్పుడు మనలాంటి హాస్పిటల్లో కూడా, ఇప్పుడు మనం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీలో ఫర్ ఎగ్జాంపుల్ చాలా తక్కువ ఖర్చుతోటి, అంటే సుమారుగా భారతదేశంలో కూడా ఎక్కడా కానంత తక్కువ ఖర్చుతోటి మనము ఒక కడవర్ ట్రాన్స్ప్లాంటేషన్ని కూడా చేయగలిగే అవకాశం కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది. అయితే గత 5-6 సంవత్సరాలతో పోలిస్తే ఇప్పుడు కాలేయ మార్పిడికి అయ్యే ఖర్చు తక్కువ అని చెప్తున్నారు, మరి దీనికి సంబంధించి వివరాలు ఏంటో ఒకసారి చెప్తారా? అంటే డెఫినెట్గా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనం శరీరంలో చూసుకున్నట్టయితే శరీరంలో జరిగే అన్ని ఆపరేషన్లోకి అతి క్లిష్టమైన, కష్టమైన, కఠినమైన ఆపరేషన్గా మనం లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చెప్పుకోవచ్చు. మరి దాని లోపల అనేక రకాల పరికరాల యూసేజ్ కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, టెక్నిక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా యూసేజ్ ఉంటుంది. దాని లోపల ఖర్చు అనేది కూడా మరి హద్దుమీరే ఉంటుంది కొన్ని సందర్భాల్లో. అయితే ఒకప్పటితో కంపేర్ చేస్తే, నేను ఒక 5-6 సంవత్సరాల క్రితము మరొక చోట పనిచేసేటప్పుడు చేసేటువంటి ఖర్చుతో కంపేర్ చేస్తే, ఇప్పుడు మన ఓన్ సెటప్లో, మన ఓన్ హాస్పిటల్లో ఈ ఖర్చు అనేది తగ్గించగలిగే అవకాశాలు చాలా తక్కువ, చాలా బాగా ఉంటాయి. ఎందువల్లంటే ఖర్చుని వీలునంత వరకు తగ్గించి మన క్వాలిటీతో కాంప్రమైజ్ కాకుండా, అవుట్కమ్స్తో కాంప్రమైజ్ కాకుండా ఖర్చుని బాగా తగ్గించగలిగే అవకాశాలు కూడా ఉంటాయి. సుమారుగా ఒకప్పటితో కంపేర్ చేస్తే ఒక 50% ఆఫ్ ద కాస్ట్కే మనము ఇవాళ రేపు ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ని సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాం. సో ఒకప్పుడు అయ్యే ఖర్చుతో కంపేర్ చేస్తే, ఇన్ఫ్యాక్ట్ మన ఆర్గనైజేషన్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ అండ్ లివర్ డిసీజెస్ సంస్థలో ఖర్చు అనేది చాలా తక్కువ మిగిలిన సెంటర్స్తో కంపేర్ చేస్తే, ఒక విధంగా భారతదేశంలోనే అతి తక్కువ ఖర్చుతో మనము ఈ ట్రాన్స్ప్లాంటేషన్ని సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాం. మరి కాలేయ మార్పిడికి ఎటువంటి నైపుణ్యం అవసరం, టెక్నాలజీ పాత్ర ఎంత ఉందో ఒకసారి చెప్తారా? అంటే ఈ టెక్నాలజీ పాత్ర అనేది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లో చాలా ప్రముఖం. ఎందువల్లంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది శరీరంలో అత్యంత కఠినమైన ఆపరేషన్, మామూలుగా బైపాస్ ఆపరేషన్ అని మనం వింటూ ఉంటాం. బైపాస్ ఆపరేషన్తో కంపేర్ చేస్తే సుమారుగా 5 రెట్లు కాంప్లికేటెడ్ ఆపరేషన్గా మనం లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ని చెప్పుకోవచ్చు పోల్చడానికి. అదేవిధంగా ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడేటువంటి అన్ని అవయవాల్లోకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మోస్ట్ కాంప్లికేటెడ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. సో దీని లోపల టెక్నాలజీ పాత్ర అనేది, పరికరాల పాత్ర, ఎక్స్పర్టీస్ పాత్ర, ఆధునిక యంత్రాల యొక్క, పరికరాల యొక్క పాత్ర కూడా చాలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లివర్ మార్పిడి చేసేటప్పుడు బ్లడ్ లాస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందువల్లంటే శరీరంలో అత్యంత ఎక్కువగా రక్త సరఫరా ఉండేటువంటి అవయవం లివర్. దానికి ఇబ్బంది అయినప్పుడు దాని చుట్టుపక్కల పరిసరాల్లో కూడా రక్తస్రావం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి అటువంటి రక్తస్రావాన్ని అరికట్టడానికి మనం సెల్ సేవర్ వంటి విధానాలు, అనేక రకాల హీమోస్టాటిక్ టెక్నిక్స్, ర్యాపిడ్ ట్రాన్స్ఫ్యూజన్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా మనకి పరికరాలు అనేవి అవైలబుల్ ఉండాలి. అవి ఉన్నప్పుడు మాత్రమే ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది సక్సెస్ఫుల్గా చేయడానికి, సేఫ్గా చేయడానికి మనకి వీలవుతుంది. అదేవిధంగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు అనేక రకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఇన్ఫెక్షన్స్ని అరికట్టడానికి మనకి థియేటర్లో మాడ్యులార్ థియేటర్స్ కానివ్వండి, మరి హెపా ఫిల్టర్స్ కానివ్వండి, అదేవిధంగా అనేక రకాల పరికరాల్లో ఉపయోగించేటువంటి స్టెరిలైజేషన్ విధానాలు కానివ్వండి, ఇవన్నీ కూడా టెక్నాలజీ అనేది ఎంతో ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది. సో ఈ విధంగా చూస్తే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లో టెక్నాలజీ యొక్క పాత్ర చాలా ఇంపార్టెంట్. మరి కాలేయ మార్పిడికి ఎటువంటి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది? అంటే లివర్ శరీరంలో అనేక రకాల పనులు చేస్తూ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఒకే సమయంలో లివరు సుమారుగా 500 ప్రక్రియల్ని శరీరంలో నిర్వహిస్తూ శరీరంలో పోషక పదార్థాలని ఇమర్చడానికి, శరీరంలో తయారయ్యేటువంటి అనేక రకాల పదార్థాలని ఉత్పత్తి చేయడానికి, ముఖ్యంగా ప్రోటీన్స్ కానివ్వండి, కొలెస్ట్రాల్ కానివ్వండి, వీటినన్నింటినీ కూడా ఉత్పత్తి చేసి శరీరానికి సప్లై చేయడము, గ్లూకోజ్ యొక్క నిల్వల్ని నియంత్రించడము, గ్లూకోజ్ యొక్క స్థాయిని శరీరంలో నిర్ధారణ చేయడము, ఇవన్నీ కూడా ఏకకాలంలో లివర్ పోషిస్తూ ఉంటుంది. అదేవిధంగా లివర్లో శరీరంలో ఉత్పత్తి అయ్యేటువంటి అనేక విసర్జన పదార్థాలు, ఏవైతే అమ్మోనియా కానివ్వండి, లాక్టేట్ కానివ్వండి, ఇటువంటి విసర్జన పదార్థాలని, వ్యర్థ పదార్థాలని, విష పదార్థాలని శరీరం నుంచి బయటకు పంపించే ప్రముఖ పాత్రను కూడా లివర్ పోషిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే లివరు ఈ పనులన్నీ నిర్వహించలేకపోతుందో అటువంటప్పుడు ఈ పనులన్నీ కూడా ఆగిపోతాయి.
అప్పుడు అనేక రకాల సింప్టమ్స్ అనేవి మనకి మానిఫెస్ట్ అవుతూ ఉంటాయి. ఈ సింప్టమ్స్ని గుర్తుపట్టడం ద్వారా మనం లివర్లో మార్పులు వస్తున్నాయి, లివర్ ఫెయిల్ అవుతోంది అనేటువంటి ఈ విషయాల్ని మనం గమనించడానికి వీలవుతుంది. ముఖ్యంగా లివర్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్లో పసిరికలు అనేది మొదలవుతుంది. పచ్చకామెర్లు మొదలైంది అన్నప్పుడు కళ్ళు పచ్చబడ్డము, ఒళ్ళు పచ్చబడ్డము, శరీరంలో అనేక మూత్రం అది పచ్చగా రావడము, ఈ లక్షణం అనేది లివర్ ప్రాబ్లమ్స్కి ఒక ముఖ్యమైన మన రోగ లక్షణంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా లివర్ తను చేయాల్సిన పనులు చేయలేకపోవడం మూలంగా శరీరంలో నీరు చేరడం, పర్టికులర్గా పాదాల్లో కడుపులో నీరు చేరడము, వీటి మూలంగా శరీరం ఉబ్బడం, ఊబకాయం రావడం, శరీరంలో ప్రోటీన్ పరిస్థితి, ప్రోటీన్ నిల్వలు బాగా తగ్గిపోవడం మూలంగా శరీరం బాగా బక్కబడిపోవడం, బక్కచిక్కిపోవడం, కళ్ళు పచ్చబడ్డం, అదేవిధంగా వాంతిలో మలంలో రక్తస్రావం జరగడం, అంటే వాంతిలో రక్తం పడ్డము, మోషన్లో నల్లగా మలం పోవడము, ఈ విధమైన లక్షణాలన్నీ కూడా లివర్ యొక్క ఫెయిల్యూర్కి ముఖ్యమైన రోగ లక్షణాలుగా మనం గుర్తించవచ్చు. లివర్ ఫెయిల్యూర్ ఎక్కువ అవుతున్న కొద్దీ ఈ కడుపులో నీరు చేరడము, పసిరికలు పెరగడము, రక్త వాంతులు కావడమే కాకుండా ఈ యొక్క అమోనియా లెవెల్స్ పెరగడం మూలంగా శరీరంలో విపరీతమైన నిద్ర రావడము, విపరీతమైన నీరసం ఏర్పడము, తద్వారా స్లోగా మెదడు యొక్క పనితీరు బాగా మందగించడము, తద్వారా స్లోగా కోమాలోకి స్లిప్ కావడం కూడా పేషెంట్స్ని మనం చూస్తుంటాం. సో ఈ విధంగా లివర్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఈ రోగ లక్షణాల ద్వారా లివర్ యొక్క ఫెయిల్యూరు తీవ్రతని, అదేవిధంగా లివర్ ఫెయిల్ అయిందనే విషయాన్ని మనం గుర్తించడానికి వీలవుతుంది. మరి కాలేయ మార్పిడికి అవసరమైన టెక్నాలజీ మన హైదరాబాద్లో దొరుకుతుందంటారా? అంటే ఈ రోగ లక్షణాలు కనిపించిన పేషెంట్స్కి ఏవైతే నేను ఇంత ముందు చెప్పానో, లివర్ ప్రాబ్లం ఉంది అనేటువంటిది మనకు అనుమానం జరిగినప్పుడు దాని యొక్క తీవ్రతని నిర్ధారించడం చాలా ముఖ్యం. ఆ తీవ్రతని నిర్ధారించడానికి మనకి అనేక రకాల లెక్కలు అనేవి ఉంటాయి. అవి చేయడానికి కొన్ని రకాల బయోకెమికల్ టెస్ట్లు అంటే రక్త పరీక్షలు, అదేవిధంగా కొన్నిసార్లు అవసరాన్ని బట్టి మనం ఫర్దర్గా అల్ట్రాసౌండ్ స్కాను, సిటీ స్కాను, ఎంఆర్ఐ స్కాను, ఇందులో కూడా అనేక రకాల మార్పులు అనేవి, అనేక రకాల లోపల లివర్ లోపల ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి, లివర్ యొక్క రూపురేఖలు మారుతున్నాయా, లివర్ యొక్క పనితీరుకి సంబంధించిన వివరాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి మనకి వీలవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మెల్ట్ స్కోరింగ్ అనేది ఒకటి ఉంటుంది, ఎంఈఎల్డి స్కోరింగ్. ఈ ఎంఈఎల్డి స్కోరింగ్ ద్వారా మనము సింపుల్ విధానాలు, రక్త పరీక్షల్లో బిల్లురూబిన్, ఐఎన్ఆర్ పరీక్ష, సీరం క్రియాటినిన్ పరీక్ష, ఈ మూడింటిని కూడా మనము పరిగణలోకి తీసుకొని దాని లాగ్ వాల్యూ కనుక చేస్తే దాని లోపల మనకి ఎంఈఎల్డి స్కోర్ అనేది వస్తుంది. ఆ స్కోర్ యొక్క వివరాలని బట్టి, స్కోర్ యొక్క తీవ్రతని బట్టి మనం లివర్ యొక్క పనితీరు ఎంత ఫెయిల్ అయింది, అది ఫ్యూచర్లో ఏ విధంగా అది ఫర్దర్గా ప్రోగ్రెస్ అవుతుంది, ఫర్దర్గా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిన అవసరం వస్తుందా రాదా, ఇటువంటి క్యాలిక్యులేషన్ చేయడానికి చాలా సులభంగా మనకి వీలవుతుంది. అందువల్ల నేను అనేక రకాల బయట డాక్టర్స్కి మనము టీచ్ చేసినప్పుడు కానివ్వండి, వాళ్ళకి సిఎంఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు కానివ్వండి, పర్టికులర్గా ఈ జనరల్ ప్రాక్టీషనర్స్ కానివ్వండి, రోగుల్ని రోజు అన్ని రకాల రోగుల్ని చూసేటువంటి ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎడ్యుకేట్ చేసేప్పుడు నేను చెప్తూ ఉంటాను, మీ ఓపీలోకి ఎవరైనా పేషెంట్ వచ్చినప్పుడు తీవ్రమైన లివర్ ప్రాబ్లంతో బాధపడుతున్నాడా లేదా అని నిర్ధారించడం అనేది, అది మీరు స్పెషలిస్ట్కి పంపించాల్సిన అవసరం లేదు, మీరు సింపుల్గా మీ క్లినిక్లోనే ఈ మూడు వాల్యూస్ని కనుక పరిగణలోకి తీసుకొని బిల్రూబిన్, ఐఎన్ఆర్ పరీక్ష, సీరం క్రియాటినిన్ టెస్ట్, ఈ మూడు పరీక్షలు అనేవి ఏ ల్యాబ్లో అయినా అవైలబుల్ ఉన్నాయి. ఇవాళ రేపు ప్రతి వీధిలో కూడా ఒక మంచి ల్యాబ్ అనేది మనకి బయోకెమికల్ ల్యాబ్ కానివ్వండి, సీరలాజికల్ ల్యాబ్ కానీ మనకి అవైలబుల్ ఉన్నాయి. ఈ ల్యాబ్లో కనుక ఈ సింపుల్ పరీక్షలు చేయించి దాని లాగ్ వాల్యూని మెల్ట్ స్కోర్ కనుక చేస్తే మనకి సులభంగా అర్థమైపోతుంది. ఎవరైతే పేషెంట్కి మెల్ట్ స్కోర్ 14 మించి ఉంటుందో, 14కి మించి ఉంటుందో, అటువంటి పేషెంట్స్లో లివర్ యొక్క పనితీరు రాబోయే రోజుల్లో, వచ్చే 5-6 నెలల లోపల బాగా కుంగిపోతుంది, లివర్ యొక్క పనితీరు బాగా చెడిపోతుంది, ఫర్దర్గా లివర్ తనంతట తానుగా కానీ మందుల ద్వారా కానీ శరీరానికి సపోర్ట్ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది అనే విషయము చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇటువంటి విధానాల ద్వారా, అంటే బయోకెమికల్ పరీక్షలు, సిరలాజికల్ విధానాలు, అదేవిధంగా అల్ట్రాసౌండ్ పరీక్ష, సిటీ స్కాను, ఎంఆర్ఐ పరీక్ష, వీటిల ద్వారా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక రోగికి అవసరమా లేదా అనేది క్లియర్గా నిర్ధారణ చేయడానికి వీలవుతుంది.
అయితే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ నిర్ధారణ ఎంత అవసరమో, ట్రాన్స్ప్లాంటేషన్ శరీరం తట్టుకోగలదా లేదా అనేది అటువంటి విధానాన్ని కూడా మనము అనేక రకాల పరీక్షలు చేసి నిర్ధారిస్తూ ఉంటాం. ముఖ్యంగా ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత శరీరంలోని మిగతా అవయవాలపైన, ఊపిరితిత్తులు కానివ్వండి, గుండె కానివ్వండి, కిడ్నీ కానివ్వండి, మెదడు కానివ్వండి, వీటిపైన అనేక రకాల ప్రభావం పడుతుంది. సో మరి అటువంటి తీవ్రమైన పరిణామాలని మిగిలిన భాగాలు తట్టుకోగలవా లేదా అనేది కూడా మనం నిర్ధారణ చేసుకోవడానికి, బేరీ చేసుకోవడానికి ఎంతైనా అవసరం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా మనము ఎంఆర్ఐ పరీక్షలు, ఈకోకార్డియోగ్రామ్ పరీక్షలు, యాంజియోగ్రామ్ పరీక్షలు, పల్మనరీ యాంజియోగ్రామ్ పరీక్షలు, ఇటువంటి పరీక్షలన్నింటినీ కూడా మనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇవే కాకుండా శరీరంలో నిగూఢంగా ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్, పర్టికులర్గా కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ కూడా పోస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ పీరియడ్లో మనకి ఇవి తీవ్రంగా మారే అవకాశం ఉంటుంది, అంటే మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి రోగం ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఇవేమన్నా మనకి శరీరంలో నిగూఢంగా ఉన్నాయా, లేటెంట్గా ఉన్నాయా, అవి ట్రాన్స్ప్లాంటేషన్ పోస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ పీరియడ్లో మళ్ళీ పెరిగే అవకాశం ఉందా అనేటువంటివి కూడా మనం నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో కూడా మనకి టెక్నాలజీ యొక్క పాత్ర అనేది చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు లివర్ యొక్క స్కాన్ అంటే ఓన్లీ అల్ట్రాసౌండ్ స్కాన్కే పరిమితి అయ్యాల్సి వచ్చేది. ఇవాళ రేపు టెక్నాలజికల్ అడ్వాన్స్ మూలంగా అనేక రకాల సిటీ స్కాన్స్ కానివ్వండి, ఎంఆర్ఐ స్కాన్స్ కానివ్వండి, లివర్లో జరిగేటువంటి సూక్ష్మమైన పరిణామాలని కూడా మైక్రోస్కోపిక్ లెవెల్ వరకు కూడా మనం వీటితోటి నిర్ధారణ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి కాలే మార్పిడిలో డాక్టర్ టీమ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమైంది అని ఒకసారి నిర్ధారణ అయినప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి చేయడానికి మనం లివర్ని పొందాలి. ఒక మనిషికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమైంది అన్నప్పుడు ఆ ట్రాన్స్ప్లాంటేషన్, మరి లివర్ అనేది ఏ ఫ్యాక్టరీలోనూ డెవలప్ కాదు, లివర్ అనేది ఒక మనిషి సగటు మనిషికి ఇస్తేనే, తోటి మనిషికి ఇస్తేనే మళ్ళీ లివర్ అనేది పొందడానికి అవకాశం ఉంటుంది. ఆర్టిఫిషియల్గా లివర్ని తయారు చేసే విధానం అంటూ ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా కూడా అవైలబుల్ లేదు. అయితే దీని లోపల మరి ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అనుకున్నప్పుడు, లివర్ పూర్తిగా డ్యామేజ్ అయినప్పుడు మనం లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ప్రయత్నాలు మొదలు పెడితే దాని లోపల లివర్ దొరికే అవకాశం చాలా తక్కువ. లివర్ ఫర్దర్గా దొరికే లోపలే ఈ పేషెంట్ ఫర్దర్గా దిగజారి కుంగిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల ఏం చేస్తామంటే, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ త్వరలో అవసరం అవుతుంది అనేది మనం ఫస్ట్ నిర్ధారణ చేయాలి. దాని గురించే నేను ఇంత మునుపుగా చెప్పినట్టు మెల్ట్ స్కోరింగ్ అనే విధానం చాలా ఉపయోగపడుతుంది. ఎవరైతే పేషెంట్కి 14కి మించి మెల్ట్ స్కోర్ ఉంటుందో, 14కి మించి ఎంత ఎక్కువగా మెల్ట్ స్కోర్ ఉంటే అంత త్వరగా వాళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అవసరమయ్యే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి పేషెంట్స్కి మనం కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి ముందరగానే మీకు వచ్చే నెల లోపల, 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు లోపల మీకు లివర్ మార్పిడి అవసరం అవుతుంది అనే విషయాన్ని వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడంతో అటువంటి పేషెంట్స్ని మనం మిగిలిన పరీక్షలన్నీ కూడా చేసి పేషెంట్ రోగి ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ తట్టుకోగలడు, మిగిలిన శరీర అవయవాలన్నీ కూడా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి తోడ్పడతాయి అనేది ఒకసారి నిర్ధారణ చేసుకున్న తర్వాత మనము ఈ ట్రాన్స్ప్లాంటేషన్ పేషెంట్స్ని రిజిస్ట్రేషన్ చేయించడం జరుగుతుంది. ఇప్పుడు మనకి భారతదేశంలో డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ విధానాలు ఉన్నాయి ఈ లివర్ని పొందడానికి. మనకి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించి జీవన్దాన్ ప్రోగ్రామ్ ద్వారా ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి అవసరమైనటువంటి లివర్ని పొందడానికి అవకాశం ఉంటుంది. హాస్పిటల్ తరఫు నుంచి ఒకసారి జీవన్దాన్ ప్రోగ్రాంలో రిజిస్ట్రేషన్ చేయించినప్పుడు మనకి సూట్ అయినటువంటి లివర్ అవైలబుల్ ఉన్నప్పుడు జీవన్దాన్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళు నోటిఫై చేస్తారు. అటువంటి సమయంలో మనం ఎమర్జెన్సీలోనే ఆ లివర్ని పొందడానికి, ఎమర్జెన్సీలోనే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి మనకి ఆస్కారం ఉంటుంది. ఇది కాకుండా ఎవరైతే పేషెంట్స్ లైవ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ప్రిఫర్ చేస్తారో, అంటే కుటుంబ వ్యక్తులు ఎవరైనా ముందరకొచ్చి వాళ్ళు తమ లివర్లోని కొంత భాగాన్ని డొనేట్ చేస్తాము, కొంత భాగాన్ని మనము లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి దానం చేస్తామన్నప్పుడు వాళ్ళని ఫస్ట్ డోనర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఎవరైతే ట్రాన్స్ప్లాంటేషన్ డోనర్ ఉంటారో వాళ్ళని మనం ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. అంటే వీళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్కి కావాల్సినటువంటి లివర్ని ఇవ్వడానికి అర్హులా కాదా, వాళ్ళు ఇవ్వగలరా లేదా,
వాళ్ళ యొక్క లివరు ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత పనిచేస్తుందా లేదా, ఇవన్నీ కూడా విషయాల్ని కూలంకషంగా మనం నిర్ధారణ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఒకసారి ట్రాన్స్ప్లాంటేషన్కి మనకి మనం నిర్ధారణ చేసుకున్న తర్వాత, అవసరమని నిర్ధారణ చేసుకున్నప్పుడు జీవన్దాన్ ప్రోగ్రాం ద్వారా కడవర్ ట్రాన్స్ప్లాంటేషను, లేదంటే కుటుంబ సభ్యులు ఎవరైనా మనకి ముందరకు వచ్చినప్పుడు లైవ్ డోనర్ ట్రాన్స్ప్లాంటేషన్కి మనం రిజిస్ట్రేషన్ చేయించడం జరుగుతుంది. మరి ఈ కాలే మార్పిడి జరిగిన తర్వాత పేషెంట్లు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ట్రాన్స్ప్లాంటేషను అనేది చాలా పెద్ద ప్రక్రియ. దీంట్లో ఫస్ట్ 3 వీక్స్, ముఖ్యంగా ఈ 3 వారాలు అనేది ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ఫస్ట్ 3 వీక్స్ అనేది చాలా క్రూషియల్ పీరియడ్. అందువల్లే ట్రాన్స్ప్లాంటేషన్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత పేషెంట్స్ని కడవర్ కానివ్వండి, అంటే డిసీజ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానివ్వండి, లైవ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానివ్వండి, ఈ ఇద్దరు పేషెంట్స్ని కూడా సుమారుగా 3 వారాల పాటు మన హాస్పిటల్లోనే చాలా ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్లో మనం వీళ్ళని ఉంచి చికిత్స చేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా పోస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ పీరియడ్లో ఫస్ట్ 1 వీక్ లోపల అనేక రకాల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. బ్లీడింగ్ రిస్క్ కానివ్వండి, ఆపరేషన్ పరంగా ఈ యొక్క ఫెయిల్యూర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఫస్ట్ 1 వీక్లో చాలా టెక్నికల్ కాంప్లికేషన్స్ అంటారు వీటిల్ని, ఈ యొక్క కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దీని తర్వాత పీరియడ్లో వచ్చేవన్నీ కూడా చాలా సందర్భాల్లో రోగి యొక్క పరిస్థితిని బట్టి, రోగి తీసుకునే జాగ్రత్తలను బట్టి వీటిల్ని చాలా మట్టుకు అరికట్టే అవకాశం ఉంటుంది. ఫస్ట్ వీక్ తర్వాత ఏవైతే ఇబ్బందులు వస్తాయో సాధారణంగా ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్స్కి సంబంధించిన రిస్క్ అనేది ఉంటుంది, కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ ఎందువల్ల ఎక్కువ అవుతాయంటే ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత లివరు వేరొక వ్యక్తి యొక్క లివర్ని మనము ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమైన పేషెంట్కి అమర్చడం జరుగుతుంది. ఇది ఒక ఫారెన్ బాడీ, అంటే వేరే పేషెంట్ యొక్క, వేరే పర్సన్ యొక్క లివర్ని తీసుకుని వచ్చి ఒక వ్యక్తిలో అమర్చుతున్నాం. సో ఇది ఎప్పుడైతే ఫారెన్ మెటీరియల్ మన బాడీలోకి ఎంటర్ అవుతుందో, మన బాడీ యొక్క న్యాచురల్ రెస్పాన్స్ ఏంటంటే దాన్ని రిజెక్ట్ చేయడం, దాన్ని తోసేయడం. సో ఈ రిజెక్షన్ పరిణామాన్ని తగ్గించడానికి మనము శరీరంలో రోగి యొక్క రెసిస్టెన్స్ పవర్ని తగ్గించడానికి అనేక రకాల మందులు అనేవి వాడతాం. దీన్నే ఇమ్యునో సప్రెషన్ అంటారు. అంటే రోగి ఆ ఫారెన్ బాడీకి రియాక్ట్ అయ్యేటువంటి పవర్ని మనం తగ్గిస్తాం. అయితే దీని యొక్క సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే శరీరంలోకి ఎంటర్ అయ్యేటువంటి సూక్ష్మక్రిములకు కూడా రోగి సరిగ్గా రియాక్ట్ కాలేకపోతారు. ఆ రెసిస్టెన్స్, ఇమ్యూనిటీ తగ్గడం మూలంగా ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి పేషెంట్స్, అందువల్ల ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత ఇన్ఫెక్షన్స్ రాకుండా అనేక రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. వాటర్లో కానివ్వండి, ఫుడ్లో కానివ్వండి, గాలిలో కానివ్వండి, అదేవిధంగా మనం చేసేటువంటి, రోజు చేసేటువంటి అనేక రకాల పనుల ద్వారా కానివ్వండి, ఈ సూక్ష్మక్రిములు మన బాడీలోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ విధానాలన్నీ కూడా, జాగ్రత్తలన్నీ కూడా అందరూ పాటించాల్సిందే. అయితే ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన పేషెంట్స్ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఇవన్నీ కూడా వాళ్ళు క్లీన్ హ్యాబిట్స్, క్లీన్ వాటరు, క్లీన్ ఫుడ్డు, ప్రాపర్లీ కుక్డ్ ఫుడ్డు, టైమ్లీ ఫుడ్డు, ఇవన్నీ కూడా మనము అనేక రకాల జాగ్రత్తలు వాళ్ళకి నేర్పించిన తర్వాత మాత్రమే వాళ్ళని మనము డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఇన్ఫెక్షన్స్ పెరగకుండా ట్రాన్స్ప్లాంటేషన్ పీరియడ్లో, ట్రాన్స్ప్లాంటేషన్ ముందర, అదేవిధంగా ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత కూడా మనం కొన్ని రకాల మందులు, ఇంజెక్షన్స్, వ్యాక్సిన్స్ ఇవన్నీ కూడా యూజ్ చేయడం జరుగుతుంది. సో ఏదేమైనప్పటికీ కూడా రోగి యొక్క కంట్రిబ్యూషన్ అనేది ఈ జీవన సరళి మార్చుకోవడం, లైఫ్ స్టైల్ మార్చుకోవడము, మందులు టైంకి తీసుకోవడము, సూక్ష్మక్రిములకి దూరంగా ఉండడము, సరైన క్లీన్ ఫుడ్, క్లీన్ హ్యాబిట్స్, క్లీన్ వాటరు ఇవన్నీ కూడా అలవాటు చేసుకోవడం, దీని ద్వారా రోగి ఈ యొక్క ఇబ్బందుల నుంచి, ఈ సూక్ష్మక్రిముల నుంచి ఇబ్బంది పడకుండా జాగ్రత్త పడవచ్చు. కాలే మార్పిడి అంటే ఖరీదైన వ్యవహారంతో కూడింది అంటారు, మరి అదెంతవరకు కరెక్ట్ అంటారు? ఓవరాల్గా ఈ కాలేయం పూర్తిగా చెడిపోయే పరిస్థితి కానీ, ఇతర సమస్యలు కానీ, కాలేయానికి సమస్యలు రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుంటే మంచిది అంటారు సార్? చాలా చక్కటి ప్రశ్న అది. ఎందువల్ల అంటే లివర్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్లో సుమారు 50% ప్రాబ్లమ్స్ ప్రివెంటబుల్ ప్రాబ్లమ్స్. మనకి ఎప్పుడైనా సరే ఆరోగ్యానికి సంబంధించి ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. ఎందువల్ల అంటే ఒకసారి రోగం వచ్చిన తర్వాత దాని యొక్క ట్రీట్మెంట్ కానివ్వండి, దాని యొక్క అవుట్కమ్స్ కానివ్వండి చాలా వేరియబుల్గా ఉంటాయి.
అందువల్ల ఏంటంటే రోగం రాకుండానే జాగ్రత్త తీసుకోవడం చాలా ముఖ్యం. పర్టికులర్గా లివర్కి సంబంధించి మనకి భారతదేశంలో కనుక చూసుకున్నట్టయితే సుమారుగా 50% ఆఫ్ ద లివర్ ప్రాబ్లమ్స్, 50% మించి లివర్ ప్రాబ్లమ్స్ మనకి ప్రివెంటబుల్ ప్రాబ్లమ్సే కనిపిస్తాయి. పర్టికులర్గా మనం రూరల్ ఏరియాస్లో కానివ్వండి, మనకి ఈ లోయర్ సోషియో ఎకనామిక్ స్ట్రేటాలో కనుక చూసుకుంటే వాటర్ బార్న్ ఇన్ఫెక్షన్స్ లివర్కి చాలా సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. ఈ వాటర్ మూలంగా అంటే కలుషితమైన నీరు, కలుషితమైన ఆహార పదార్థాల మూలంగా ముఖ్యంగా ఈ హెపటైటిస్ ఏ వైరస్, ఈ హెపటైటిస్ ఈ వైరస్లు మనకి చాలా రోగికి మధ్యలో సంక్రమించే అవకాశం ఉంటుంది. అందువల్ల క్లీన్ ఫుడ్, క్లీన్ వాటరు, ఆహారం తీసుకుండే మునుపు, ఆహారం తయారు చేసే మునుపు సబ్బు నీటితో చేతులు కడుక్కోవడము, మల విసర్జన తర్వాత సబ్బు నీటితో చేతులు కడుక్కోవడము, ఇటువంటి జాగ్రత్తలు, చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం మూలంగా ఈ తీవ్రమైనటువంటి హెపటైటిస్ ఇన్ఫెక్షన్స్ నుంచి దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా హెపటైటిస్ బి ఇన్ఫెక్షను, హెపటైటిస్ సి వైరస్ ఇన్ఫెక్షన్స్ ఈ రెండూ కూడా క్రానిక్ వైరల్ ఇన్ఫెక్షన్స్, అంటే లివర్ని దీర్ఘకాలంలో డ్యామేజ్ చేసేటువంటి వైరస్లు, హెపటైటిస్ బి మరియు హెపటైటిస్ సి. ఇవి సాధారణంగా ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి మన ద్రవ పదార్థాల మూలంగా ఇది ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి సంక్రమిస్తూ ఉంటాయి. అంటే లాలాజలం కానివ్వండి, సలైవా కానివ్వండి, అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ ప్రాక్టీసెస్ కానివ్వండి, అది అన్స్క్రీన్డ్ అన్సేఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ మూలంగా కానివ్వండి, అదేవిధంగా ఒకే సిరంజ్ని నలుగురు వ్యక్తులు యూజ్ చేయడం మూలంగా కానివ్వండి, అండ్ పర్టికులర్గా ఈ సిరంజెస్ అనేవి ఇంజెక్షన్స్ ఇచ్చేటప్పుడు ఒక వ్యక్తికి ఇచ్చిన సిరంజ్నే ఇంకో వ్యక్తికి యూజ్ చేస్తారు. ఒకప్పట్లో ఈ అలవాటు ఎక్కువగా ఉండేది, ఇప్పటికీ మనం కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క అలవాటుని చూస్తూ ఉంటాము. అయితే వీటి మూలంగా ఒక వ్యక్తికి ఉన్నటువంటి హెపటైటిస్ బి ఆర్ హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్స్ మరొక వ్యక్తికి సంక్రమించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ ఇన్ఫెక్షన్స్ ఉన్నటువంటి వ్యక్తి యొక్క టవల్ యూజ్ చేయడము, సబ్బు యూజ్ చేయడము, ఈ రేజర్ కానీ ఇటువంటివి మగవాళ్ళు అయితే రేజర్స్ అవి యూజ్ చేయడం ద్వారా ఈ యొక్క షార్ప్ ఇన్స్ట్రుమెంట్స్ కాంటాక్ట్ మూలంగా కూడా ఈ ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా హెపటైటిస్ బి వైరస్ రాకుండా మనం వ్యాక్సినేషన్ ఇవ్వచ్చు. సుమారుగా 3 డోసులు ఈ వ్యాక్సినేషన్ తీసుకోవడం ద్వారా జీవితాంతం కూడా ఈ హెపటైటిస్ బి వైరస్ బారిన పడకుండా మనం జాగ్రత్త పడవచ్చు. సో ఈ విధంగా కలుషితమైన ఆహారము, కలుషితమైన నీరు అవాయిడ్ చేయడము, చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడము, వ్యాక్సినేషన్ తీసుకోవడం ద్వారా చాలా మటుకు ఈ హెపటైటిస్ ఇన్ఫెక్షన్స్ నుంచి దూరంగా ఉండవచ్చు. అదేవిధంగా ఆల్కహాల్కి ఎంత దూరంగా ఉంటే లివర్ యొక్క ఆరోగ్యం అంత బాగుంటుంది. చాలా సందర్భాల్లో ఈ మద్యపానం తీసుకోవడం మూలంగా ఓకే విపరీతంగా మనము ఆల్కహాల్ తీసుకోవడము, దీర్ఘకాలంలో ఆల్కహాల్ తీసుకోవడము, దీని మూలంగా హెపటైటిస్, అక్యూట్ ఆల్కహాలిక్ హెపటైటిస్ రావడము, లేదంటే క్రానిక్ లివర్ డిసీజ్ అంటే సిర్రోసిస్ లాంటి ఇబ్బందులు ఏర్పడడం కూడా మనం చూస్తుంటాం. సో ఆల్కహాల్ అనేది అది ఏ క్వాంటిటీ అయినా, ఏ బ్రాండ్ అయినా, అది ఆల్కహాల్ అనేది ఆల్కహాలే. దాంతో వచ్చే డ్యామేజ్ అనేది అది చాలాసార్లు పర్మనెంట్ డ్యామేజ్ ఉంటుంది. సో అందువల్ల ఆల్కహాల్కి దూరంగా ఉండడం అనేది కూడా ఎంతో ఉత్తమం. 3వది జన్యుపరమైన ఇబ్బందులు. పర్టికులర్గా మనం పిల్లల్లో కనుక చూసినట్టయితే ఈ జన్యుపరంగా సంక్రమించే ఇబ్బందులు అనేవి చాలా సాధారణంగా లివర్ ప్రాబ్లమ్స్ని కలిగిస్తూ ఉంటాయి. ముఖ్యంగా హిమోక్రోమటోసిస్, విల్సన్స్ డిసీజు, ఈ విధమైనటువంటి ఇబ్బందులు, ఇవి వంశపారంపర్యంగా వచ్చేటువంటి కొన్ని నెగటివ్ ట్రైట్స్ మూలంగా, జెనెటిక్ డెఫిషియన్సీస్ మూలంగా ఇవి ఒక వ్యక్తి మన కుటుంబంలో, వంశంలో ఇవి పిల్లలకి సంక్రమిస్తూ ఉంటాయి. సో దగ్గర సంబంధాలు చేసుకునేవాళ్ళు, ముఖ్యంగా మైనరిక సంబంధాలు చేసుకునేవాళ్ళు ఈ యొక్క జెనెటిక్ కౌన్సిలింగ్ చేసుకొని నిగూఢంగా మన వంశ చరిత్రలో ఏమైనా ఎటువంటి జెనెటిక్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అనేవి నిర్ధారణ చేసుకున్న తర్వాతనే ఈ యొక్క కన్సాంగ్యునస్ మ్యారేజెస్ చేయడం అనేది చాలా ఉత్తమం. తద్వారా మన వంశపారంపర్యంగా సంక్రమించేటువంటి జెనెటిక్ డిఫెక్ట్స్ని మన ఫ్యూచర్ జనరేషన్లోకి సంక్రమించకుండా మనం జాగ్రత్త పడవచ్చు. సో ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే కనుక చాలా మటుకు లివర్ ప్రాబ్లమ్స్ని మనము ప్రివెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. రైట్ డాక్టర్ గారు, కాలే మార్పిడికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఐ7 హెల్త్ ప్లస్ కార్యక్రమంలో మరో షార్ట్ బ్రేక్.